Dr. Amir, I am a foreign medical graduate, sir. I have been to foreign for 6 years to study my MBBS, and after coming back, I have seen here a lot of discrimination going on with foreign medical graduates, sir. So today we had a press meet and we have discussed various issues. One issue is why government is not giving us license. As in this COVID pandemic, we country like India, we are having 1:1800 doctor ratio, but we need a doctor ratio of 1:250. In this issue, if they so in this COVID pandemic, if government give us some relaxations, government will get around 20,000 doctors in a month. So we demanding government as after 31st August, we wrote exam on 31st August, the paper was very tough. So we requesting government to decrease our pass percentage to 30% as they have done for PG. Not only for the one time, they have did for the four times for NEET PG. So we request government to support us, and we are ready to serve our nation. We are ready to serve India. We are Indians. We are not foreigners. So what type of you need right now, you need, sir? What type of sir, paper was we wrote exam on 31st August, sir. Paper was very difficult. We have 300 questions, sir. So the pattern which they have given, they didn't follow the blueprint, they didn't follow anything. It's like very lengthy paper or total image based questions. It's like our exam is just a basic screening exam, sir, not a competitive exam. But day by day, our National Board of Education is making it as a super specialty or a post-graduation examination, making it as competitive examination. We need this exam to be in a basic level as a screening examination, sir. Thank you, Mr. Dr. Gwami, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you. Mr. D, నేను యుక్రెయిన్లో మెడిసిన్ చేశాను. యాక్చువల్గా నేను ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 అటెంప్స్ ఇచ్చాను ఎంసీఐ, కానీ రాను రాను పేపర్ చాలా టఫ్ అయిపోతుంది. అండ్ ప్లస్ ఈ ప్యాటర్న్ అనే ఎగ్జామ్ అనేది మనకు ఒక స్టార్టింగ్ ఒక షెడ్యూల్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ అనేది ఇచ్చారు. దాని ప్రకారం రాకుండా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ క్లినికల్గా అలా ఇస్తున్నారు. మోస్ట్ అంటే ఒక్కొక్కటి 2-3 లైన్స్ ఉంటుంది, అది ఆల్మోస్ట్ మేము ఒక 1 మినిట్లో అది చదివి అనలైజ్ చేసి పెట్టాలి అని చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇది కాక ప్లస్ పాస్ పర్సంటేజ్ అనేది 30కి చేస్తే చాలా బెటర్ అవుతుంది మాకు కూడా. ప్లస్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ కంపల్సరీ మార్చాలి. అండ్ ఈ 30% ఎందుకు చేయాలి అంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు పాస్ పర్సంటేజ్ చూసుకుంటే ఫస్ట్ 2 ఎగ్జామ్స్ ఎంసీఐ ఏవైతే కండక్ట్ చేసే ఎఫ్ఎంజి ఎగ్జామ్ అప్పుడు 76 అలా పర్సంటేజ్ వచ్చాయి ఫస్ట్ 2 ఇయర్స్. ఆ తర్వాత రాను రాను స్టాండర్డ్ పెరుగుతూ వచ్చింది. 2007లో కూడా ఇలా ఒకటి కోర్టులో ఒక సంథింగ్ కేసు వేస్తే అది మన కోర్టు వచ్చేసి మీరు సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ పరంగా తీసుకొని ఇవ్వాలి, లేదు అంటే అలా అని చెప్పేసి అలా కొత్త రూల్ వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న ఎన్బీఐ మాత్రం అలా చేయకుండా వాళ్ళకి ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీజీ లెవెల్ హై స్టాండర్డ్లో ఇస్తున్నారు క్వశ్చన్స్. అంటే ఇది స్క్రీనింగ్ ఎగ్జామ్ లెక్క ఉండాలి, మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లెక్క ఉంటుంది. ప్లస్ మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ అనలైజ్ చేసుకుంటే పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది బయటకు వస్తున్నారు, దాన్ని ఆలోచించండి. మేమేం అంత ఈజీగా ఏం ఫారెన్లో అంత ఈజీగా ఏం మాకు డిగ్రీ రాలేదు. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. ప్లస్ మా పేరెంట్స్ ఎంత కష్టపడతారో మాకు తెలుస్తాయి. అంటే నాన్న చూస్తుంటాం చాలామంది అప్పులు చేసి లోన్ పెట్టి అలా వెళ్తాము, ఇక్కడ వచ్చాక మళ్ళీ తీర్చుకోవచ్చని. మేము ఇలా ఎగ్జామ్ రాస్తూనే ఉంటాము, కానీ ఎగ్జామ్ ఇంకా మంచి రిజల్ట్ రాక మేము ఇంటర్న్షిప్ ఇంకా ఫ్రీగా చేయాలి. ప్లస్ మేము ఇంకా సర్వ్ చేయాలని మా ఇంటెన్షన్తో ఉంటున్నాం మేము ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు 30% చేస్తే కానీ ఇది ఈ ప్రాబ్లం చాలా సివియర్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఇన్నర్గా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ప్లస్ ఇంకా ఈ తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ఓవర్, ఇప్పుడు తెలంగాణ ఒకటే కాదు ఒడిశాలో ఇంకా తమిళనాడు కేరళలో అక్కడ ఇక్కడ కూడా చాలా పెద్ద ఇష్యూస్ చేస్తున్నారు. ఢిల్లీలో అయితే మరి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అంటే ఎక్కువ అంటే మేము అది ఫైట్ చేస్తున్నాం దానికోసం. ఎందుకు అంటే ప్లస్ మీరు బయట ఫారెన్లో ఎండి చేసిన వాళ్ళకి పాస్ పర్సెంట్ 30, ప్లస్ ఇక్కడ కూడా ఇప్పుడు నార్మల్ పీజీ వాళ్ళకి 30% చేశారు. ప్లస్ మీరు ఇప్పుడు పీజీ ఎగ్జామ్ లాస్ట్ టైం రాసిన వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ కూడా మీరు తగ్గించారు. ఎందుకు తగ్గించారు అంటే సీట్స్ మీకు సేల్ అవ్వకుంటే మీరు పాస్ పర్సెంట్ తగ్గిస్తారా? అంటే అలా ఉండదు కదా అసలు ప్యాటర్న్ అనేది. ఇప్పుడు వాళ్ళకు న్యాయం ఫారెన్ స్టూడెంట్స్ కంటే ఒక న్యాయమా? అంటే మేము ఇక్కడ సిచ్యువేషన్స్ మాకు మాకు అనుకూలంగా లేనందుకు మేము ఆడికి వెళ్ళాము. సో అక్కడ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. సో
ట్రై టు అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లమ్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ అండ్ మేక్ ఇట్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ ప్లీజ్ అండ్ వి రిక్వెస్టింగ్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ